ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకొనరారండి. ఈ రోజున దీవెన టీవీ వారు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, యెహోషువ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథము 15:19 ఈ విధముగా మనము చదవగలము. అందుకామె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాలేబు తన కుమార్తెకు వివాహం చేసిన తరువాత కొంతకాలానికి ఆమె తన పుట్టింటికి వచ్చి తన తండ్రితో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ప్రియులారా, ఆక్ష అనబడినటువంటి కాలేబు యొక్క కుమార్తె తన తండ్రికి మరి అడుగుతుంది, నాన్నగారు నాకు వివాహం చేసి మేము బ్రతకటానికి కాస్త భూమినిచ్చారు, అది సేద్యం చేయటానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకనంటే నీటి ఎద్దడి వలన మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, అందువలన మీరు మాకు కాస్త మాయందు దయదలిచి మాకు ఆ నీటి మడుగులు కలిగినటువంటి భూమిని కూడా ఇవ్వగలరా అని ఆమె అడుగుచున్నటువంటి మాటలు ఒక అద్భుతమైన మాట, నాకు దీవెన దయచేయము అని మనం చూస్తున్నాం. దేవుని బిడలారా, దీవించుటకు యోగ్యులైన వారే దీవించగలరు, దీవించబడిన వారు దీవించగలరు, అలాగనే దేవుడు కూడా దీవించు దేవుడై ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. బైబిలు ఆ గ్రంథములు దీవెన అనే మాటకున్న అనుగ్రహము అని మనం చూస్తున్నాం. మనము అడగకముందే అనుగ్రహించినటువంటి దేవుడు తన కుమారుడిని మనకు అనుగ్రహించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యంలో మనము గమనించవలసింది ఏమిటంటే, మనుషుడు దీవించబడాలి, కుటుంబము దీవించబడాలి, వ్యవస్థలు దీవించబడాలి, దేశము దీవించబడాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించవలసిన వారముగా ఉన్నాం. మానవుడు దీవెన లేని జీవితము గడపటము దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టము లేదు. మనుషుడు దీవించబడాలి. పుట్టింటికి వచ్చినటువంటి ఆడబిడ్డలు అనేక రకాలైనటువంటి కోరికలతో, ఉద్దేశాలతో, భావాలతో వస్తారు, కానీ భావితరాలకు అవసరమైనటువంటిది ఏమిటో అది గుర్తించి గమనించి ఆ బిడ్డ ఆక్ష అడుగుతున్నటువంటి విషయాన్ని మనం ఎంతైనా మరి ఆలోచింపజేస్తున్నటువంటి కోరిక. పుట్టింటికి వచ్చిన బిడ్డలు, ఆడబిడ్డలు ముఖ్యంగా తన తల్లిని కానీ తండ్రిని కానీ డబ్బు అడిగిన వాళ్ళని చూశాము, నగలు అడిగిన వాళ్ళని చూశాము, ఏవో కొన్ని తాత్కాలికమైనటువంటి అవసరాల కొరకు తల్లిదండ్రులను ఆశ్రయించి అడిగేటువంటి వ్యక్తులను మనము చూడగలము. కానీ కాలేబు యొక్క కుమార్తె అడుగుచున్నటువంటిది ఏమిటంటే, నాకు దీవెన దయచేయము. దేవుని ప్రియులారా, మనము దీవించబడి ఉంటే, దేవుని దీవును మనము కలిగి ఉంటే అది మనకు మాత్రమే వర్తించదు, కానీ మన వెనుకున్నటువంటి మన కుటుంబ వ్యవస్థ అంతటికి కూడా అది దీవునికరంగానే మారుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసిన వారముగా ఉన్నాం. బైబిల్ గ్రంథములో అనేకులు దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే ప్రియులారా, ఇస్సాకు మరి దీవించిన విధానం చూస్తున్నాం, అలాగనే యాకోబు ఏసావును దీవించినటువంటి విధానాన్ని చూస్తున్నాం. అతడు దీవించబడిన వాడని ఇసాకు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లారా, మానవుడికి దీవెన చాలా అవసరమైనది. దీవెన మనుషుడిని ఒక పరిపూర్ణతలోనికి తీస్తుంది, ఒక సంతృప్తిలోనికి తీస్తుంది. మనము దీవించబడిన వారముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే దీవించబడినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. చాలామంది ఆ దీవెన అనేటువంటిది ఊరికనే రాదు,
చాలామంది దేవుని అడుగుతారు, దేవా నన్ను దీవించు, దేవా నా పొలాన్ని దీవించు, దేవా నా బిడ్డలను దీవించు, దేవా నా కుటుంబాన్ని దీవించు అని మాట్లాడతారు. కానీ అసలు నేను దీవించబడటానికి ఏమైనా యోగ్యత ఉందా, అర్హత ఉందా, యోగ్యుడినైనా యోగ్యురాలనైనా అనేటువంటి స్వయం విమర్శ చేసుకుని దేవుని అడిగేవారు చాలామంది తక్కువ. నా జీవితం ఎలాగున్నా పర్వాలేదు, నా కుటుంబం ఎలాగున్నా పర్వాలేదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాలి అనేటువంటి విధానములను ఉంటున్నారు. కానీ తమ జీవితములో దీవించబడటానికి కావలసిన అర్హత యోగ్యత ఏమైనా ఉన్నదా అని మనం ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. బైబిల్ గ్రంథములో మరి యాకోబు తన వృద్ధాప్యమందు ఐగుప్తు దేశమునకు వచ్చినప్పుడు ఫరోను దీవించిన వాడుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే యాకోబు దీవించబడిన వాడుగా అక్కడ మనం చూస్తున్నాం. దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు యాకోబు పట్ల ఆయన కృప చూపిన వాడుగా మనం చూస్తున్నాం. ఫరో అంతట వాడిని దీవించాడు అంటే దేవుడి దగ్గర యాకోబు ఎంతగా దీవించబడి ఉన్నాడో మనం చూస్తున్నాం, ఎంతగా ఆశీర్వదించబడి ఉన్నాడో మనం చూస్తున్నాం. యాకోబు జీవితంలో కొన్ని పొరపాటులు సహజంగా ఆయన జీవితంలో దొర్లినప్పటికీ కూడా దేవుడు అతడిని విడిచిపెట్టలేదు. సరైన మార్గములు నడిపించటానికి, సక్రమమైన మార్గములు నడిపించటానికి తన సంతతికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మాత్రమే కాకుండా దేశమునికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మార్చాడు. యాకోబు దేవుడి దగ్గర అడుగుచున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు లేక నన్ను దీవించు అని అడుగుతున్నాడు. ఒక రాత్రంతా ఒకే అంశముతో అడుగుచున్నటువంటి విధానము ప్రియులారా క్రైస్తవ లోకములో విశ్వాసులకైనా సేవకులకైనా ఒక కనువిప్పు కలిగేటువంటి ఆ ప్రార్థనగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక రాత్రంతా దేవుడితో పెనుగులాడిన పెరుగులాట, ఎందుకంటే నేను దీవించబడితే నా వంశం దీవించబడుతుంది, నా పిల్లలు దీవించబడతారు, నా పిల్లల పిల్లలు దీవించబడతారు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం గమనించగలము. ఒక ప్రక్క అన్న భయం ఉన్నప్పటికీ కూడా, ఒక ప్రక్క ఆ ప్రాణ భయం ఉన్నప్పటికీ కూడా ఆశీర్వాదము కొరకు రాత్రంతా కూడా ప్రార్థించిన వాడుగా మనము చూస్తున్నా. ఈ రోజున దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితంలో మన ప్రార్థన ఏమైనది, మన విజ్ఞాపన ఏమైనది, మనము దేవుణ్ణి ఏమడుగుచున్నామనేటువంటిది ఒకంత మనము ప్రశ్నించుకోవలసిన వారముగా ఉన్నాం. యాకోబు ఫరోను దీవించినట్లుగా మనం చూస్తున్నాం, అలాగని యోసేపు యొక్క కుమారులను అతను దీవించినట్లుగా మనము చూస్తున్నాం. అంటే ప్రతి మనుషుడికి ఒక దైవికమైన దీవెన అవసరమైనది, దైవికమైన దీవెన ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకని మనుషుడు నశించిన వాడే ఉన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథములు మరి ఆ బైబిల్ వ్యాఖ్యాన ఆ గ్రంథములు మనం గమనించినట్లయితే దీవెన అనగా అనుగ్రహము అని చూస్తున్నాం. అనుగ్రహము, ఆ అనుగ్రహము మానవుడికి కావాలి. మనుషుడికి ఒక పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుగ్రహాన్ని దేవుడే ఇవ్వగలడైన సత్యాన్ని ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూస్తున్నాం. కాలేబు యొక్క కుమార్తె అడుగుతుంది, నీరు కావాలి, నాకు ఆ నీటి మడుగులు కావాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇక ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణతకు సంకేతమైన కోరికగా మనం చూస్తున్నాం. నీరు అనగా అది పరిశుద్ధాత్మకు సంకేతంగా కనబడుతుంది, అది అభిషేకానికి సంకేతంగా కనబడుతుంది, ఆధ్యాత్మిక ఉన్నత శిఖరానికి ఎదగటానికి ఒక చక్కని ఆ భావన తెలియజేస్తుంది. అయితే కాలేబు మెరక ఆ మెరక ఓటలను అలానే పలపు ఓటలను కూడా రెండు రకాల అనుభవాలను ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఒక పరిపూర్ణమైన భక్తిని ఆమెకు అనుగ్రహించినట్లుగా మరి మనం ఇక్కడ గమనించగలమని ప్రభులో మీకు మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథములో ఆ మరి 15వ అధ్యాయములో 19వ వాక్యములో మనం గమనించినట్లయితే అతడు ఆమెను దీవించినట్లుగా మనం చూస్తున్నాం. మనం దీవించబడాలంటే ఎవరు దీవిస్తారు, ఎవరు దీవించడానికి అర్హులు అనేటువంటిది మనం గమనించాలి. ఈరోజు చాలామంది దగ్గరికి వెళ్ళి చాలామంది వెళ్ళి ఆ దీవెన కొరకు కాళ్ళు పట్టుకున్న వారు ఒకరు,
అలాగనే ఇంకా వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి జలములు త్రాగి నెత్తి మీద పోసుకునేవారు ఒకరు. ఇదంతా కూడా దీవునికి సంకేతము కాదు, అది దీవునికి నిర్వచనము కాదు. ఆయన దీవించే మనుషుడు ఎవరు, ఎవరు దీవిస్తే నేను దీవుని పొందుతాను అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే సరాసరి ఎక్కడికి వచ్చిందంటే తనకు జన్మనిచ్చినటువంటి తండ్రి దగ్గరకు వచ్చి, నా తండ్రి నాకు దీవుని దయచేయమని ఆమె అడుగుచున్నప్పుడు తండ్రి కాదనుకుండగా ఆమెను దీవించాడు. అయితే కాలేబు కంటే గొప్పవాడైన మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువు, మన విమోచకుడు అంతకంటే ఖచ్చితంగా, అంతకంటే నిశ్చయముగా, అంతకంటే అద్భుతంగా దీవించగలిగినటువంటి మన దేవుడై ఉన్నాడు. మనము దీవించబడాలి అంటే, దేవుడు మనల్ని దీవించే ఆ రీతిలో మనం ఉండాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి, వినయము కలిగిన వారముగా ఉండాలి. ఆయన ఇచ్చే దీవును మనము పొందుకోవటానికి అర్హత కలిగినటువంటి స్థితిలో ఉండాలి. ఆమె ఎక్కడికో వెళ్ళలేదు, తన అత్తను ఆశ్రయించలేదు, భర్తను ఆశ్రయించలేదు, తన అత్తింటి వారిని ఆశ్రయించలేదు. ఏ ఇంటికైతే మెట్టినింటికి వెళ్ళిందో ఆ ఊరి యొక్క పౌరజనుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళలేదు, కానీ తనను కన్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆమె నాకు ఆశీర్వాదము దాయిచేయమంటుంది. దేవుని ప్రజలారా, ఏవో కన్న తండ్రి అయినటువంటి మన రక్షకుడు, మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించినటువంటి వాడు, మన స్థానమును ఆయన వహించిన వాడు, మన శాపాన్ని తొలగించిన వాడు, మన పాపాలు భరించిన వాడు, మనకున్నటువంటి ఆ శిక్ష విధి నుండి మనం తప్పించిన ఆ దేవుడి దగ్గర మనం అడగవలసింది ఏంటంటే, ప్రభువా నీకు మహిమార్థమైన జీవితాన్ని జీవించటానికి నన్ను సంపూర్ణముగా దీవించు, ఆధ్యాత్మికమైన స్థితులు ఎదగటానికి దీవించు, విశ్వాసములు ఎదగటానికి దీవించు, అనేకులకు దీవునకరముగా ఉండటానికి నన్ను దీవించు అనేటువంటి ప్రార్థన మనం చేయాలి. దేవుడు మరి ఇక యాజమాన్యానికి ఒక మంచి ఆ దర్శనముతో ఇచ్చారనుకుంటాను, దీవెన టీవీ అని. ఎందుకంటే ఈ యొక్క పరిచర్య ప్రజలకు ఆశీర్వాదకరంగా, ప్రజలకు దీవెనకరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అనుకుంటాను దీవెన ఛానల్ లేక దీవెన టీవీ అని చక్కని పేరు పెట్టి ఈ బ్యానర్ మీద అనేకమైన ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నారు. ప్రియమైన దేవుని ప్రజల, నిజమే, ఏదైనా సరే ఇతరులకు దీవునకరంగా ఉండేటువంటి పరిచర్య, ఇతరులకు దీవునకరమైనటువంటి జీవితం, ఇతరులకు దీవునకరమైన సేవ, ఇతరులకు మనం ఆశీర్వాదకరమైనటువంటి స్థితి స్థాయి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు బహుగా సంతోషిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఏవో తాత్కాలికమైన వాటికి, ఆ క్షణికమైన వాటి కొరకే మనం అది చేయి ఇది చేయి ప్రభువా అని మనం అడుగుతాం, కానీ ఒక శాశ్వతమైన నిశ్చయతతో మనం అడగవలసింది ఏంటంటే, ప్రభువా నీవు నన్ను దీవిస్తే నేను అనేకులకు దీవునకరంగా ఉంటాను అనేటువంటి విషయాన్ని మనం బైబిల్ సెలవిస్తుంది. దూషించే వారిని, హింసించే వారిని హింసించక దూషించక వారిని దీవించాలి. నిన్ను ఎవరేమన్నప్పుడు కూడా నీ నోటంట నా నోటంట ఆ దీవెన వచనము రావాలి తప్ప శాప వచనము రాకూడదు, ఆగ్రహం రాకూడదు, ఆవేశం రాకూడదు, ఉద్రేకం రాకూడదు, కోపం రాకూడదు. ఎదట వారు నిన్ను రెచ్చగొడుతున్నప్పటికీ కూడా రెచ్చిపోయే స్వభావం, ఆగ్రహానికి గురయ్యే స్వభావం, ఆగ్రహాన్ని వ్యక్తపరిచే స్థితి ఒక క్రైస్తవుడిగా మనకు తగదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము దీవునకరముగా ఉండాలి. ఇతరులు నిన్ను దూషించవచ్చు, ఇతరులు నిన్ను అపహసించవచ్చు, ఇతరులు నిన్ను గేలి చేయవచ్చు, అనేక రకాలుగా నిన్ను ఆడిపోసుకోవచ్చు, కానీ మనం ఎలా ఉండాలంటే దీవునకరముగా ఉండాలి, వారిని దీవించేవారముగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సిలువలో మాట చూస్తున్నాము, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదా, కానీ నా ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు, అంటే శాపాన్ని తొలగించు. వారు నన్ను హింసించినప్పటికీ, వారు నన్ను కొట్టినప్పటికీ, వారు నన్ను నా మీద అబండాలు వేసినప్పటికీ, అన్యాయపు తీర్పు వారు తీర్చినప్పటికీ, నన్ను వారికి అప్పగించినప్పటికీ, వారు నన్ను కొరడలతో కొట్టినప్పటికీ, వారు నా మోమును ఉమ్ము వేసినప్పటికీ, వారు నా గడ్డం పిరికినప్పటికీ, వారు నన్ను శిలలతో మరి ఆ కొయ్యకు కొట్టినప్పటికీ కూడా తండ్రి వారిని శాపగ్రస్తులుగా చేయొద్దు, వారిని నీ ఉగ్రత పాలు చేయవద్దు, వారిని దీవించు అనగా వారిని క్షమించు, వారిని మన్నించు, వారిని రక్షించు. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన, ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన. స్టెఫను కూడా ఇదే చేశాడు, ప్రభువా ఈ నేరము వారి మీద మోపక,
వారిని క్షమించు. ఈ ప్రార్థన స్తెఫను ప్రార్థించకపోతే సౌలు పౌలుగా మారేవాడు కాదు. అంటే దీవెన దీవెన మాత్రమే కాకుండా జీవితాన్ని పరివర్తనలోకి తీస్తుంది, జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, జీవితము దేవునికి అంకురార్పణగా మరి రూపాంతరము చెంది దేవుని మహిమను మనం అనుభవించేటట్లుగా చేస్తుంది కనుక దీవెన అనే మూడక్షరాలను ఏ ముచ్చటగా మనం పలికేవారముగా కాక దాని వెనుకున్నటువంటి అంతరార్థము దాని భావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ దీవెన కొరకే మనము ప్రార్థించవలసిన వారముగా ఉండాలి. మన దేశాన్ని దీవించు అయ్యా, మా గ్రామాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, అధికారులను దీవించ, అనేకులు దీవించమని మనం ప్రార్థించటానికి దేవుడు మనకు సరైనటువంటి మరి మార్గంలోనే పెట్టాడు. అయితే వారు దీవించబడటానికి మొదటగా మన నుండే దీవెన రావాలి. మొదట మనము దీవించబడాలి. మనము దీవించబడితే మనము దేశానికి దీవెనకరంగా ఉంటాం, గ్రామానికి దీవెనకరంగా ఉంటాం, ఇతర కుటుంబాలకి దీవెనకరంగా ఉంటాం, మనం వెళుతున్న సంఘానికి దీవెనకరంగా ఉంటాం, దేవుని పరిచర్యకు ఒక ఆశీర్వాదకరమైన పాత్రలుగా మనము వాడబడతాం. కాబట్టి ఒక నిస్వార్థమైనటువంటి విజ్ఞాపన కాలేబు యొక్క కుమార్తె చేయటం మనం చూస్తున్నాం. కాలేబు కుమార్తె రాక ఆయనకు సంతోషమే, కానీ ఆమె ఆస్తి నువ్వు నాకు ఇచ్చింది ఏమీ చాలలేదు, నా భర్త నన్ను హింసిస్తున్నాడు, నా భర్త నన్ను చాలా బాధ పెడుతున్నాడు, కట్నం తెమ్మంటున్నాడు, డబ్బు తెమ్మంటున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు అనేటువంటి ఎలాంటి మరి ఆ రిపోర్టు తేలేదు. కానీ తన కుటుంబములో తన తండ్రి ఇచ్చిన ఆస్తులు మరి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటయ్యా అంటే నీటి ఎద్దడ పొలము పండాలి అంటే చక్కని దిగుబడి రావాలి అంటే నీరు కావాలి. ఎందుకు అనంటే కానాను దేశములో దక్షిణ భూభాగం వీరికి వచ్చింది. ఆ దక్షిణ భూభాగంలో వర్షపాతము చాలా తక్కువ, వర్షాలు లేకపోతే పంటలు రావు. ఈ రోజున కూడా మనం చూస్తున్నాం రైతులు ఆత్మహత్యలు చేసుకోగల కారణం పంటలు లేక, పెట్టుబడి పెట్టిన డబ్బు రాక, అప్పులు తీర్చలేక, ముఖం చాటేసుకోలేక, అబద్ధాలు చెప్పలేక, దీనికి ఇక మరణమే శరణ్యం అన్నట్టుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలా గమనించండి, గమనించండి, నీరు చాలా అవసరం. ప్రతి ప్రాణికి నీరు అవసరం, పొలానికి నీరు అవసరం, మనుషుడికి నీరు అవసరం, ప్రతి జీవికి నీరు అవసరం. అందుకనే దుప్పె నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నదని భక్తుడు పాడుచున్నటువంటి పాటను ఇక్కడ మనము గమనించగలము. నీరు అవసరం, అందుకని అడుగుతుంది ఆస్తిపాస్తులు మాకు వద్దు తండ్రి, మాకు నీరు కావాలి, మేము బ్రతకాలి, మా పిల్లలు బ్రతకాలి, మా ప్రాంతపు రైతులు బ్రతకాలి, నీరు కావాలయ్యా అని తన తండ్రిని అడుగుచున్నటువంటి విషయాన్ని ఇక్కడ నన్ను ఎంతగానో మరి సంతోషింపజేస్తుంది. దేవుని ప్రజలారా, దేవుని సంఘానికి వెళుతున్న మేము ఈ సంఘాల్లో మీరు ప్రార్థించవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ కడవర వర్షాన్ని కురిపించమని అడగండి. ఎందుకంటే నీరు పరిశుద్ధాత్మ అభిషేకానికి సంకేతంగా ఉంది. ఈ కడవర దినాల్లో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను జనుల మీదకి కడవర వర్షాన్ని కురిపిస్తానని చెప్పాడు. ఈ రోజు నీకు కావలసిన స్వస్థత కాదు, ఈ రోజు నీకు కావలసింది ఆస్తిపాస్తులు కాదు, ఈ రోజు నీకు కావలసింది ఇతరమైనవి కాదు. సంఘం అభిషేకించబడాలి, ప్రతి విశ్వాస అభిషేకించబడాలి, ప్రతి సేవకుడు అభిషేకించబడిన వాడే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేశానికి ఒక ఆశీర్వాదకరమైన సమాజముగా, దేవుని సమాజంగా, ప్రజలంగా మనం ఉండాలంటే సంఘము ఆశీర్వదించబడాలి, విశ్వాసులు ఆశీర్వదించబడాలి, సేవకులు ఆశీర్వదించబడాలి అంటే కడవర వర్షము మనకు ఎంతో అవసరము. కాబట్టి ఈ రోజున మన ప్రార్థనా శైలి మారాలి, మనం అడిగే విధానంలో మారాలి. చాలామంది ఒక ఆయన సెల్ ఫోన్ కొరకు ప్రార్థిస్తున్నాడు, ఒక ఆయన కారు కొరకు ప్రార్థిస్తున్నాడు, ఒక ఆయన సైకిల్ కొరకు ప్రార్థిస్తున్నాడు. అది వారి అవసరాలు, అది వ్యక్తిగత అవసరాలు. కానీ సమాజం యొక్క అవసరం ఏమిటి, దేశానికి ఉన్న అవసరం ఏంటి, దేశం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారికి పరిష్కారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించాలి. నా కొరకు నేను ఆలోచిస్తే నాతోనే ముగుస్తుంది, కానీ ప్రజల కొరకు నేను ఆలోచిస్తే పది కాలాల పాటు మన సేవా జీవితము, విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము సాక్షార్థంగా ఉంటుంది. కనుక నా ప్రభువు ఎప్పుడు కూడా తన కొరకు ఆయన ఆలోచించలేదు. అంతటి హింసను అనుభవిస్తూ యెరూషలేము పురవీధుల్లో ఆయన సిలువను మోస్తూ ఉండగా ఓ యెరూషలేము కన్నీకులు ఏడుస్తున్నారు. ఆయన హింసను చూసి, ఆ రక్తశక్తమైన దేహాన్ని చూసి, ఆయన పాదాల గుండా కారుతున్న రక్తాన్ని చూసి, అయ్యో ఇంతటి ఘోరమైన శిక్ష ఈయనకి విధించారని అబలలు ఏడుస్తుంటే నా ప్రభు అంటున్నాడు,
యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పాడు. ఈ రోజున మనం ఎవరి కొరకు ఏడుస్తున్నాం, ఎవరి కొరకు కన్నీరు కారుస్తున్నాం, ఏం కావాలని ప్రభు దగ్గరకు వస్తున్నాం, ఒక విషయాన్ని గమనించాలి. అందుకని మనము ప్రార్థన కూడా సిద్ధపరచుకోవాలట. అది నా కుమారుడు కొరకు, నా కూతురు కొరకు, నా భార్య కొరకు, వాళ్ళ పిల్లల కొరకు కాదు. మనము సమాజంలో ఉన్నాం, సేవకుడా, సంఘమా, సమాజంలో ఉన్నాము కాబట్టి సమాజం యొక్క స్పృహ కలిగిన వారముగా ఉండాలి. సమాజాన్ని గమనించాలి. దానికి ఉదాహరణ గమనించండి. ఎలీషా గనురాలు ఇంటికి వెళుతున్నాడు, ఆమె భోజనం పెడుతుంది, ఉన్నన్న రోజులు ఉంటున్నాడు. కానీ ఒక రోజున ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇంత శ్రద్ధాభక్తులు కలిగిన ఈ స్త్రీ మన పట్ల ఎంతో భక్తి భావాలు చూస్తుంది. ఈమెకి ఏమి ఏనాడు కూడా అడగలేదు. అసలు ఈమె అవసరం ఏమిటో, ఈమె ఏ కొదవలో ఉందో, ఏ లోటులో ఉందో అని గెహాజీని పంపించాడు. శిష్య, మనం తిని నిద్రపోయి వెళ్ళిపోతున్నాం, కానీ ఈమెను గురించినటువంటి ఆలోచన మనకు లేదయ్యా. అసలు ఆమెకి ఏం కావాలో కనుక్కోమంటే ఆమె అంటుంది, నాకు అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి, నాకు ఎలాంటి సిఫారసులు అక్కర్లేదు, ఎవరు నాకు ఎలా విధమైన ఏ అధికారి, ఏ సైనిక అధికారి, ఏ రాజు నుండి కూడా నాకే అంత సమృద్ధిగా ఉంది. అయినప్పటికీ కూడా ఎలీషా ఆయన సర్లే అడగం, నువ్వేం చెప్పలేదు కాబట్టి సరిలే అనలేదు. కానీ గెహజీ అంటున్నాడు, ఆమెకు సంతానం లేరు, ఆమెకు సంతానం లేరు, ఆమె భర్త వృద్ధుడు అని చెప్పినప్పుడు ఆ దీవిస్తాడమ్మా, మిదుడికి ఈ కాలానిక నీ యొక్క కౌగిట్లో కుమారుడు ఉంటాడు. ఆ కొరత ఏంటి ఎరిగిన వాడిగా మనం చూస్తున్నాం. నిజమే, సమాజానికి ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా, దేవుని ప్రజలుగా మనము దీవెనకరంగా లేకపోతే మన ప్రార్థన, మన విశ్వాసము, మన భక్తి, మనం నమ్మిన ఆ దైవిక విధానము కూడా వృధైపోతుంది. కనుక అది కార్య సాధకం అవ్వాలంటే, అది కార్యరూపం దాల్చాలంటే నీ భక్తి, నీ విశ్వాసం, నీ నమ్మిక ఒక దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడి దగ్గర మనం చేయవలసినది ఏంటంటే, ఇగో ఈ ఆక్స తన తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, తండ్రి నాకు దీవెన దయచే. దేవుని ప్రజలారా గమనించండి, మనం దేవుడి దగ్గర అడగవలసింది ఏంటంటే, ప్రభువా నా కడుపు నొప్పి తొలగించు, నా తలపోటు తొలగించు. ఇవన్నీ కూడా తగ్గిన మరలా రావచ్చు, కానీ దేవుడు ఒక్కసారి నిన్ను దీవించాడంటే శాపం అనేది, ఆర్థికం అనేది, కరువు అనేది, కష్టం అనేది, లేమనేది, దారిద్ర్యం అనేది నీ దరిదాపులకు రాకుండగా దేవుడు సమృద్ధిగా దీవించగలడు. ఇగో మరి ఆ రెబుకాని వారి ఆ గ్రామస్తులు అంటున్నారు, మా సహోదరి వేల వేలకు తల్లి అవదుగా, కానీ ఆమెను దీవించినట్లుగా మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో అనేకులు దీవించిన ఆ భక్తుల చరిత్ర మనం చూడగలము. కనుక ఇంకా సమయమందు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, దేవుని సేవకులారా, మనము చేస్తున్న పరిచర్యలు ఎంతమందికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం, ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాం, ఎంతమందికి ప్రయోజనకరంగా ఉన్నాం, ఎంతమందికి మాదిరికరమైన సేవా జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనము చూపగలుగుతున్నాం అనేటువంటిది నా యొక్క ప్రశ్న మీ ముందు ఉంచుచున్నాను. దేవుని నమ్మామో మంచిది, దేవుడిలో ఉన్నామో మంచిది, దేవుని పిల్లలుగా పరిగణించబడుతున్నా మంచిది, ఆయన సేవలో ఉన్నామో మంచిది. సేవ కేవలం నా కొరకే అనుకుంటే అది సేవ కాదు. ఈ ప్రార్థన నా కుటుంబం కొరకే అనుకుంటే అది సరికాదు. అబ్రహాము ప్రార్థిస్తున్నాడు, అబ్రహాము అభిమెలకును అంటున్నాడు, ఆ అభిమెలకును ప్రార్థించాడు, ఆ కుటుంబం కొరకు ప్రార్థించాడు, ఆ దేశమే దీవించబడి గర్భఫలాలుగా రూపాంతరం చెందినట్లుగా చూస్తున్నాం. అప్పటికింకా ఆయనకి సంతానం లేరు. వారిని దీవించిన తర్వాత దేవుడు ఇతను దీవించడం మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయమందు, ఈ సమయము నాకు ఇచ్చినటువంటి దీవెన టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి, నా ప్రభువుని, నా ప్రభువుని యేసుక్రీస్తు నామములు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఇంటికి వచ్చిన, నీ తండ్రి అయిన దేవుడి ఇంటికి వచ్చిన నీవు అడిగే ప్రార్థన విజ్ఞాపన ఏమంటారంటే, దీవెన దయచేయమని అడిగితే దేవుడు ఆక్సం దీవించిన దేవుడే, సంఘమా నిన్ను దీవిస్తాడు, సోదరుడా, సేవకుడా మనల్ని దీవిస్తాడు. అలాంటి దీవులతో దేవుడు మనల్ని సమృద్ధిగా నింపి కాపాడును గాక. ప్రియులారా, ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ, మరి కొండపల్లి గ్రామంలో బీ కాలనీ సమీపాన మేము న్యూ హోప్ కలవరీ పెంతకోస్త ప్రార్థన మందిరము యొక్క ఆరాధన జరిపిస్తున్నాము. మరి ఏ చర్చికి వెళ్ళనటువంటి వారు మరి మీకు అందుబాటులో
ప్రతి ఆదివారము ఉదయం 10:30 ఆరాధన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని మాతో పాటుగా దేవుని దీవెనలు పొందాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారము ఉదయం 10:30 ఆరాధన జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువును మిక్కిలి కనికర్మ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘననామమున ఈ సమయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ మాటలు నాకు నా కుటుంబానికి మాత్రమే కాక ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మా ప్రభువ అనేక మంది దావేబిడ్డలకు, సేవకులకు, సంఘాలకు, కుటుంబాలకు దీవెనకరంగా చేయమని, దీవెన టీవీ ఇంకా అనేకులకు దీవెనకరంగా రాబోతున్న కాలము శాటిలైట్ ద్వారా ప్రభువ రాష్ట్రమంతటా నైనా ఆ తండ్రి ఆ భూదిగంతాల వరకు విస్తరించేటువంటి ఛానల్గా దీన్ని మార్చమని, నైనా దీనిని నడిపిస్తున్న యాజమాన్యాన్ని, బిడ్డలను, కుటుంబాలను దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలకును, అలాగనే దీవుని టీవీ యాజమాన్యానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడండి, కాపాడునుగాక, ఆమేన్. Yeah.